నందలూరు రైల్వే కేంద్రంలో రైలు నిలుపుదల రద్దుపై అన్ని పార్టీల అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. సమస్యను పరిష్కరించుకుంటే ఈ నెల 25 నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కడప జిల్లా నందలూరు రైల్వేలో గతంలోలాగా రైళ్లను నిలపాలని శుక్రవారం నందలూరు రైల్వే స్టేషన్లో అఖిలపక్షం డిమాండ్ చేశారు. బ్రిటిష్ హయాం నుంచి నందలూరు రైల్వేకు ప్రాముఖ్యత ఉందని, ఆకస్మికంగా రైలు నిలుపుదల రద్దు తగ్గదని వారు హితవు పలికారు. ఈ నెల 23 లోపు రైళ్ల నిలుపుదల యథాతథా పరిస్థితి కొనసాగించాలని, లేని పక్షంలో ఈ నెల 25 నుంచి అన్ని పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఈ సందర్భంగా నందలూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. దాదాపు 150 సంవత్సరాల క్రితమే నందలూరులో రైల్వే స్టేషన్ నిర్మించబడింది. దాదాపు 150 సంవత్సరాల క్రితమే నందలూరులో రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగింది. ఈ రైల్వే స్టేషను మొత్తం గుర్తకల్ డివిజన్లోనే చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి రైల్వే స్టేషన్ ఇది. ఈ రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్లు నిలబడేటప్పుడు నాకు తెలిసి ఓబులారిపల్లి, పొల్లంపేట, కోడూరు కూడా కొన్ని చోట్ల నిలబడిన పరిస్థితుల్లో రైలు ఉండేది. ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైను నందలూరులో నిలబడేది. అంతేకాకుండా నందలూరులో నీళ్లు మంచిగా ఉంటాయని, గుంటకల్ రైల్వే డివిజన్లోనే నందలూరు నుంచి అన్ని రైల్వే ప్యాసింజర్ ఇంజన్లకు, ప్యాసింజర్స్కి, రైళ్ళకి ఈ నీళ్ళే నిలుపుకుండేవాళ్ళు. అంతేకాకుండా గూడ్స్లు మార్చేదానికి, డ్రైవర్లు మార్చేదానికి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడింది. దాదాపు 187 ఎకరాలు ఈ జిల్లాలోనే ఇంత రైల్వే సంబంధించినటువంటి స్థలము ఎక్కడా లేదు. అంత స్థలము కలిగి ఎన్నో కోచ్ ఫ్యాక్టరీలు కానీ, బోగి కానీ ఎన్నో ఉండేటి ఈ నందలూరులో. అలాంటివి బ్రిటిష్ గవర్నమెంట్లో అంత వెలుగు వెళ్ళినటువంటి ఈ రైల్వే స్టేషను ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి, ఆఖరికి ఎక్స్ప్రెస్లు కూడా నిలబడిన స్థితికి దిగజారింది. దీనికి ఎన్నో కారణాలు. ఈ విషయాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని, ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఎన్నో రకాలుగా మన మస్తానే కానీ, లోకల్గా శివ కానీ ఎంతోమంది పోరాటాలు ఎన్నో చేశారు, ఎన్నో రోజులు నిరాకరించి చేశారు. ఇక్కడ సమస్యల్ని ఢిల్లీ లెవెల్కి తీసిపోయి అక్కడ ఉండేటువంటి రైల్వే మంత్రికి కూడా వినిపించడం జరిగింది. అన్ని పార్టీ లీడర్లు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చేసినా, ఎంత పోరాటాలు చేసినా కూడా దీని మీద సరిగా స్పందించక దీనికి ఇప్పటికి కూడా తీరని అన్యాయం చేస్తూ ఉంటే, ఇంకా నందలూరు మండల ప్రజలుగా, నందలూరు మండల వాసులముగా మేము పడే ఈ సమస్యలకి అంతిమ పరిష్కారాన్ని ఎదుర్కొంటున్నాం. మేము చెప్పగలిగిన కాడికి చెప్పినాం, ఎన్ని చేయగలిగిన కాడికి చేసాం, ఎన్ని చేసినా కూడా పరిష్కార మార్గం దొరకలేదని అంతిమ పోరాటం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న కోరికలు కూడా కోరుతున్నాం. దీనికి 23వ తేదీలోగా నందలూరులో అన్ని రైళ్లు నిలబెట్టాలని మేము మొదట కోరుకోరాం. అది లేనప్పుడు మా ఈ సమస్య మీద పోరాటం అనేది అంతిమ పోరాటంగా ఆమరణ నిరాహార దీక్షను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆమరణ నిరాహార దీక్ష కూడా 25వ తేదీని డేట్ కూడా చెప్పడం జరిగింది. వాళ్లకు, రైల్వే వాళ్ళకి, అధికారులకి ఈ సమస్యలను పరిష్కరించేదానికి కూడా సమయాన్ని ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 23వ తేదీ తర్వాత కూడా సమస్యలు ఇదే మాదిరి ఉండి మాకు రైలు నిలబెట్టకపోతే మేము 25వ తేదీ అన్ని పార్టీలు కలిపి, ఇక్కడ పార్టీలు భేదం లేదు, ఏ భేదము లేకుండా మా సమస్యల కోసం మేము పోరాటప్పుడు కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మేము